వర్షం వచ్చే ముందు మేఘాలు ఎందుకు నల్లగా ఉంటాయి చాలామంది క్లౌడ్స్ని టూ టైప్స్ అనుకుంటారు అంటే తెల్ల మేఘాలు నల్ల మేఘాలు వేరు అనుకుంటారు కానీ రెండు మేఘాలు కూడా ఒకటే తెల్ల మేఘాలే వర్షం కురిసే ముందు నల్ల మేఘాలుగా మారుతాయి దీనికి ప్రత్యేకమైన రీజన్స్ కూడా ఉన్నాయి వాతావరణంలో వర్షం పడే పరిస్థితి లేనప్పుడు మేఘాలలో నీటి బంధువులు దగ్గరగా ఉండవు పైగా అప్పుడు మేఘాల నుండి సూర్యకిరణాలు ప్రసరిస్తాయి అందువల్ల మేఘాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి తెల్లని మేఘాలపై కాంతి ఎప్పుడైతే పడుతుందో అది పరావర్తనం చెందుతుంది మూన్పై పడే సూర్యకాంతి భూమిపై పడుతుంది కదా అలాగే మేఘాలపై పడే లైట్ కూడా పరావర్తనం చెందుతూ ఆకాశంలోని మేఘాలన్నీ చాలా వైట్గా కనిపిస్తాయి ఒక్కోసారి వాతావరణం చల్లబడితే మొత్తం మారిపోతుంది అందుకే మేఘాలు నల్లగా కనిపిస్తాయి వర్షం వచ్చే ముందు నల్లని మేఘాలు కమ్ముకుంటాయి అంతకుముందు అవే మేఘాలు తెలుపు వెండి రంగుల్లో కనిపిస్తాయి నల్లని బూడిద రంగులోకి మారిన మేఘాలను కిములో నింబస్ మేఘాలు అంటారు నల్లని మేఘాలలో నీటి బిందువులు మంచు దగ్గరగా దట్టంగా పేర్కొని ఉంటాయి అందువల్ల ఆ మేఘాలు నల్లగా కనిపిస్తాయి ఈ మేఘాల నుండి సూర్యకిరణాలు ప్రయాణించలేవు అందువల్ల ఇవి మనకు నల్లగా కనిపిస్తాయి నల్లని మేఘాల్లో నీటితో పాటు ధూళికణాలు కాలుష్య కారకాలు కూడా ఉంటాయి నల్లని మేఘాలలో నీటితో పాటు ధూళికణాలు కాలుష్య కారకాలు కూడా ఉంటాయి మేఘం ఎంత నల్లగా ఉంటే అందులో నీరు అంత ఎక్కువగా ఉందని అర్థం అందుకే క్యూములో నింబస్ మేఘాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాటి వల్ల ఉరుములు మెరుపులు పెడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుంది